వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి. నమస్కారం సార్. 308వ మనీ మంత్ర వీడియో, చాలామంది క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. క్లాసెస్ మనకి ఇప్పుడు ఆగస్ట్ 1 వైజాగ్ ఉందండి, తర్వాత 11th మనకి బెంగళూరు ఉంది, ఆగస్ట్ 15 తిరుపతిలో ఉంది. రాజమండ్రి క్లాస్ అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం రాజమండ్రి వాళ్ళు ఎవరైనా సరే వైజాగ్ కానీ లేకపోతే తిరుపతి కానీ ఇక్కడ రావచ్చు, ఎక్కడ వీలవుతే అక్కడ రావచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజమండ్రిలో లేదు క్లాస్. వైజాగ్ 1 ఆగస్ట్ 1 వైజాగ్, 11th బెంగళూరు, 15th తిరుపతిలో ఉంటుంది ప్రస్తుతానికి. అలాగే మళ్ళీ హైదరాబాద్లో కూడా మనకి ఈ మంత్ 29 హైదరాబాద్లో ఉంటుంది, 19 హైదరాబాద్లో ఉంటుంది క్లాస్. ఓకే, దాన్ని మేము ఎన్రోల్ చేసుకోండి కింద నెంబర్లో కలిసి. థ్యాంక్ యూ సార్. అండ్ 308వ మనీ మంత్ర వీడియో, ఇందులో ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి మానసిక శాస్త్రపితమైనటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమన్నాడంటే, గత జన్మ తాలూకు భావాలని అవన్నీ ఈ జన్మకు మీకు వర్తిస్తాయని చెప్పాడు. గత జన్మ తాలూకు భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ యొక్క జీన్స్ పట్టుకొని వచ్చి, మీ యొక్క అనువంశిక కారణమైనటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జీన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే ఆత్మ అని అంటాం మనం. ఆత్మ అంటాం. ఆత్మ అంటే ఏంటంటే థర్డ్ ఐ అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ గత జన్మ తాలూకు భావాలని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ జన్మలో అవే భావాలని కంటిన్యూ చేస్తాం. ఆయన చెప్పింది అది, ఆయన పరిశోధనలు చెప్పింది అది. జీన్స్ మీద చాలా పరిశోధన జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ కానీ, లేకపోతే అతని పరిస్థితులు కానీ, అతని ఆలోచన విధానాలు కానీ, ఇవన్నీ ఎందుకు ఇలా ఉన్నాయన్న దాని మీద చాలా పరిశోధనలు జరిగినాయి. మనకి జీన్స్ అనేది కారణం అనేది కూడా మనకు పరిశోధనలు బయటపడ్డాయి. అవి ఎలా పనిచేస్తాయి, ఎప్పటి నుంచో ఆ జీన్ జెనెటిక్ శాస్త్రంలో ఆ జీన్స్ అనేది ఎలా పనిచేస్తాయి అనే దాని మీద కూడా చాలా మనకు పరిశోధనలు జరిగింది. ఆ పరిశోధనల భాగం ఏం చెప్తున్నాడంటే, గత జన్మ తాలూకు భావాలని ఆ యొక్క జీన్స్ పట్టుకొని వచ్చి ఈ జన్మలో కూడా అలాంటి ఫీలింగ్స్నే నడిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇలా ఎందుకున్నాం అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఎక్కువ ఆలోచించకపోవడం కావచ్చు, ఎక్కువ డబ్బు సంపద గురించి మీ ఆలోచనలు ముందుకు పోకపోవడం కావచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్తున్నాం, ఒక పరిశోధన ప్రకారం ఇంతే ఆలోచిస్తున్నారు, ఇంతకంటే ముందుకు పోలేకపోతున్నారు, కోట్లలో ఎందుకు ఆలోచిస్తలేరు, ఒక లగ్జరియస్ లైఫ్ ఎందుకు ఆలోచిస్తలేరు మనం చెప్పుకున్నాం. దానికి ఒక పరిశోధన ప్రకారం ఎంత యావరేజ్గా అనేది తేలిందని చెప్పుకున్నాం. అలా ఎందుకు జరిగింది, అంతకంటే ఎందుకు ఆలోచిస్తలేరు అంటే, గత జన్మలో కూడా మీరందరూ అలాంటి భావాలతోనే ఉన్నారు, గత జన్మలో కూడా అలాంటి భావాలతోనే ఉన్నారు, కాబట్టి ఈ జన్మలో కూడా ఆ భావాలే కంటిన్యూ అవుతున్నాయి. ఇది నేను చెప్పలేదండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ తన భావాలని ఆ శాస్త్రంలో చెప్పాడు ఆయన. ఎందుకు అలా తయారవుతుంది మనిషి యొక్క పరిస్థితి, ఆ గత జన్మ తాలూకు ప్రభావాలు భావాలే ఇప్పుడున్న జన్మ మీద ఉంటాయని స్పష్టంగా చెప్పబడింది. అది ఇక్కడ విచిత్రం ఏంటంటే, గత జన్మలో మీరు కోటీశ్వరుడు ఇంట్లో పుట్టి ఉంటే, లేదంటే డబ్బు సంపద పరమైన ఆలోచనలు కనుక ఎక్కువ చేస్తుంటే, ఇప్పుడు మీరు డబ్బు సంపద విషయంలో మీరు ఇంకా ఆలోచించే అవసరం లేదు, ఇప్పుడు కూడా మీరు కోటీశ్వరుడుగానే జన్మ తీసుకుంటారు, లేకపోతే బాగా డబ్బు ఉన్నవాడుగానే జన్మ తీసుకుంటారు, అప్పుడు అది ఆలోచించలేదు. అవును, కాబట్టి ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా ఇప్పుడన్నా కనీసం ఇది ఆలోచించండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బర్త్కి వెళ్ళినప్పుడు ఇదే జీన్స్ మళ్ళీ అక్కడ కంటిన్యూ అవుతాయి కదా, ఇదే జీన్స్ మళ్ళీ అక్కడ ఇప్పుడు అది ఇది ఇక్కడ కంటిన్యూ అయినప్పుడు ఇది మళ్ళీ అక్కడ కంటిన్యూ అవుతుంది కదా. అవును అవును. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క భావాల్ని మీరు మార్చాలి. అర్థమైందా? ఏవైతే మీకు డబ్బు లేని తనం కానీ, లేకపోతే దారిద్ర్యం కానీ, అనారోగ్యం కానీ, లేకపోతే దీనస్థితి కానీ, జాలీకరణత, ఇవన్నీ మీకు అప్పటి నుంచి పట్టుకొని ఉన్నాయి కదా, ఆ వాటిని పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి అన్న రిచ్గా ఆలోచించడం మొదలు పెట్టాను. షూర్. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ నుంచి ప్రతిక్షణంని, అందుకే ఎన్నోసార్లు చెప్పాను, మీ యొక్క శ్వాసతోనే డబ్బు సంపద అనే రెండు పదాలని అనుసంధానం చేయండి సరిపోతుంది. ఎందుకంటే శ్వాస పీల్చుకున్నప్పుడు డబ్బు, లేకపోతే వదిలినప్పుడు సంపద, 24 ఏమవుతుందంటే మీ శ్వాసతోనే అనుసంధానం అవుతుంది. మీకు ఏమవుతుంది, ఎక్కడ పోయినా సరే ఇప్పుడు ఒక కొత్త పాట వచ్చినప్పుడు ఆ రితాన్ని మనకు మాటిపడికి నోటుకు వచ్చినట్టు మీరు ఎక్కడ పోయినా డబ్బు సంపద అనే వస్తుంది.
ఇప్పుడు 24 గంటలు డబ్బు సంపద అనేది మీతో అనుసంధానమైంది. ఇప్పుడు అది మీ యొక్క ఇన్నర్ మైండ్ పట్టుకుంటుంది, అదే సబ్ కాన్షియస్ మైండ్ అనుకున్నా అది పట్టుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంది, అది మనకి తడే అని చెప్పుకున్నాం కదా, అదే మీ ఆత్మస్వరూపం అని చెప్పుకున్నాం, అదే జీన్స్ అంతే, ఇంకా కొత్తగా ఏం లేదు. అది మళ్ళీ వచ్చే జన్మలో అవుతుంది, ఏమవుతుంది, ఈ పట్టుకున్నటువంటి డబ్బు సంపాదన అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఈజీగా ఉంది అది. కాబట్టి ఇప్పుడు మనం సైన్స్ ప్రకారం చూసుకున్నా, దీని ప్రకారం చూసుకున్నా, మనం ఇలా ఎందుకున్నాం, మన పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి, మనం ఎందుకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, లేకపోతే అనారోగ్యాలతో ఉన్నాం, ఒక రోగం ఉంది, కేవలం మీ యొక్క మానసిక స్థితి ద్వారా, మీరు ఆలోచించే విధి విధానం ద్వారా మీరు చక్కగా ఆరోగ్యవంతులు కావచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ మనకు దాని మీద కాన్ఫిడెన్స్ లేదు. మనకేముంది, ఇది హాస్పిటల్ పోతేనే తగ్గుతుంది, మందులు వాడితేనే తగ్గుతుంది, ఇప్పుడు అతని దగ్గర పోయినాము తగ్గలేదు, ఇంతకంటే మంచి డాక్టర్, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు కాన్ఫిడెన్స్ లేదు నీకు, ఎందుకంటే దీంట్లో ఇంకెంత మంచి డాక్టర్ ఉన్నాడు, మళ్ళీ చూస్తాం, ఒక 4-5 రోజులు ఆ మందులు ఏదో మెడిసిన్స్ వాడతాము, కొద్దిగా తగినట్టు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ పక్కన పడేస్తాం, మళ్ళీ నువ్వు ఏదో పెయిన్ అది రాగానే మళ్ళీ ఏం చేస్తాం, ఇంతకంటే మంచి డాక్టర్ ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు వెతుకుతావు అప్పుడు ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి. అవును అవును. కానీ నాకు ఇక్కడనే సాటిస్ఫై అయిపోయింది, ఈయన దగ్గర మొత్తం కంప్లీట్ తగ్గుతుంది అని మీకు ఎప్పుడైతే మీరు మీ మైండ్ కాషన్ ఇస్తారు, ఇక్కడ తగ్గిపోతుంది. కాబట్టి మీ యొక్క డబ్బు సంపద ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, నా లైఫ్ ఇంతే, ఇంతకంటే ఎక్కువ నేను ముందుకు పోలేను, ఇంతకంటే నేను సంపాదించలేను, ఈ ఆలోచనలను ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు, గత జన్మ నుంచి వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా, ఇలా మీరు ఎందుకున్నారంటే కారణం మీ తప్పు కాదు, మరీ చెప్పు, మీ తప్పు ఎక్కడ లేదు, గత జన్మ తాలూకు భావాలతోనే మీరు ఇంకా బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క ఆలోచనలకు కానీ భావాలకు కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మీరు వాటికి అనుసంధానం చేయండి. ఎప్పుడైతే అనుసంధానం చేస్తారో అప్పుడు అది పట్టుకోవడం మొదలు పెడుతుంది, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకోవడం మొదలు పెడుతుంది. ఏమేమి ఇస్తారు దానికి, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, మీరు ఎలా ఉండాలనుకున్నారు, ఏంటి ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఎంత వీలైతే ఎక్కువ పెద్ద మొత్తంలో డిజైన్ ఇచ్చేయండి ఇప్పుడే. డెఫినెట్గా ఎంత పెద్ద మొత్తంలో డిజైన్ ఇచ్చాను, మీరు అనుకుంటారు అది అవుతుందా కాదు అవుతుందో అనుమానాలు ఏమవుతుంది, మరి ఎంత గొప్పగా డిజైన్ ఇస్తే వచ్చే జన్మలో అంత గొప్ప మీ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మళ్ళీ వచ్చే జన్మలో నాకు కనీసం మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, ఒక గొప్ప జీవితాన్ని పొందాలనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి చక్కగా డబ్బు, సంపద, ఐశ్వర్యంతో పాటు ఇంకా ఏమేమి కావాలనేది మంచి ఒక ఒక అభ్యాసంలాగా, ఒక అభ్యాసంలాగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు మీరు సూచనలు ఇస్తూ దాన్ని అలా తయారు చేస్తూ మీ ఎండ్ ఆఫ్ డెత్ వరకు ఈ ఆలోచనలు తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ రానివ్వకండి. ఎండ్ ఆఫ్ డెత్ వరకు, ఎందుకంటే కరెక్ట్, మరి డెత్ అయిన తర్వాత ఇంకో శరీరం తీసుకునేప్పుడు ఈ యొక్క ఆత్మని అక్కడికి వెళ్తుంది. కాబట్టి చివరి టైంలో నువ్వు ఏదైతే ఊహిస్తావు, భగవద్గీతలు చెప్పాడు, అంత్యంలో నువ్వు ఏదైతే ఊహిస్తావు అదే జన్మ తీసుకుంటావని చెప్పబడింది. కాబట్టి అంత్యంలో అంటే నీ చివరి ఎండ్ ఆఫ్ డెత్లో నువ్వు డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఆలోచించావు అనుకోండి, దానికి సంబంధించిన జన్మ తీసుకుంటావు. మరి ఆ ఎండ్ ఆఫ్ డెత్లో నువ్వు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మైండ్ సరిగ్గా ఉండదు, అప్పుడు మీరు డబ్బు సంపద గురించి ఎలా ఆలోచిస్తారు. అది కూడా పాయింటే కదా. అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేయండి మీ సబ్ కాన్షియస్ మైండ్కి. అదేమవుతుంది, ఇంకా మీరు ఏం ఆలోచించే అవసరం లేదు, అదే పట్టుకుంటుంది, అదే తీసుకొని నెక్స్ట్ బర్త్ అనేది చాలా ఉన్నతంగా రిచ్గా ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత డబ్బు, సంపద, ఐశ్వర్యం, పాజిటివ్ వర్డ్స్ తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడకండి. మీరు ఒక్కవేళ నెగిటివ్ కనుక వస్తే డిలీట్ కట్ చెప్పేస్తుండని, అలా 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 ముందుకెళ్ళిపోతుండని బ్రహ్మాండంగా ఈ జన్మలోనే మీరు అన్ని అనుభవించేస్తారు, ఇంకా వచ్చే జన్మ కూడా ఇంకా చాలా రిచ్గా ఉంటుంది, సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ చేయబడింది కాబట్టి నేను చెప్తున్నాను. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్. విధంగా ఒకసారి మళ్ళీ అంటే క్లాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది క్లియర్ చేస్తారా? క్లాసెస్ మనకు మ్యాక్సిమం షెడ్యూల్స్ రెడీ అయినాయండి. ఇప్పుడు 1st అయితే మనకు వైజాగ్, తర్వాత 11th మనకు బెంగళూరులో ఉంటుంది, 15th మనకి తిరుపతిలో ఉంటుంది, మళ్ళీ 19th హైదరాబాద్లో ఉంటుంది. రాజమండ్రి క్లాస్ అనేది ఒక్కడ మనకు కొద్దిగా అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది, దాని గురించి ఇప్పుడేం చెప్పలేము. రావాల్సిన వాళ్ళు వైజాగ్ కానీ అట్లా రావచ్చు, లేదా మీకు ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ వచ్చేసి క్లాస్ అటెండ్ చేయొచ్చు, ఆ కింది నెంబర్లకు ఎన్రోల్ చేసుకోండి. ఓకే, సో కంప్లీట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. మనకి సెప్టెంబర్లో స్పెషల్ క్లాస్ ఉంటుందండి. సెప్టెంబర్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది, దానికి కూడా మ్యాక్సిమం ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకుని ప్రయత్నించండి, ఎందుకంటే రష్ బాగుంటుంది. అది మనకి రెండు ఒకటేసారి ఉంటుంది కాబట్టి హెవీ రష్ ఉంటుంది. మీరు ముందుగా ప్రయాటిస్తే మీకు ఎన్రోల్ చేసుకుంటారు, మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. కాబట్టి స్పెషల్ క్లాస్కి ఎవరైనా సరే ఇప్పుడు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి, తర్వాత మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఎందుకంటే సీజ్ దొరకవు దానికి, అందుకని 3 నెలలకు వస్తారు కాబట్టి అందరూ చాలామంది వస్తారు, మళ్ళీ మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా వీలవుతారండి, లేకపోతే లేదు ఇబ్బంది ఏం లేదు. రావాలనుకుంటేనే రండి. స్పెషల్ క్లాస్ గురించి కూడా ఇంతమంది గతంలో ఎన్నోసార్లు చెప్పాను, స్పెషల్ క్లాస్కి ఎందుకు రావాలి, ఎందుకు రావద్దు, దాని మీద కూడా నేను క్లారిటీ ఇచ్చాను.
రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే అది ఇబ్బంది ఏం లేదు. ఎవరికి కూడా మనం ఫోర్స్ చేయము ఆ క్లాస్లో విషయాలు, అక్కడ కూడా మనకి ఎవరికి రమ్మని చెప్పాము. వాళ్ళు అనుకుంటే రండి, ఇంకా డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం రండి. రావాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఇబ్బంది కాకుండా, సీట్లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. మీ ఎంత వీలైతే అంత అసౌకర్యం కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం మేము. అందుకే మరి మరి చెప్పడం జరుగుతుంది, అందుకంటే ఇంకేం లేదు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.